రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో విస్తృత స్థాయి సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ, అడవుల పరిరక్షణ, కలప స్మగ్లింగ్, గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ మీటింగ్కి హోం, అటవీశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు డీజీపీ, అడిషనల్ డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో విస్తృత స్థాయి సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ, అడవుల పరిరక్షణ, కలప స్మగ్లింగ్, గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ మీటింగ్కి హోం, అటవీశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు డీజీపీ, అడిషనల్ డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు కూడా పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్ మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, రోజా, కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్లో పోలీస్ శాఖ, అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, శాంతి భద్రతలు అంశం కావచ్చు, లేదంటే అటవీ అడవుల్లో ఉన్నటువంటి గంజాయి స్మగ్లింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ వీటిపై పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల ఎస్పీలు, డీజీపీతో పాటు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఇది హై లెవెల్ కమిటీ. దాదాపు కేసీఆర్ అధికారులకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతటి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనే చెప్పాలి. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యలు అని చెప్పేసి అంటే మహిళా భద్రత కావచ్చు, ఇతరత్ర అంశాలను పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పేసి సీఎం పేర్కొన్నప్పటికీ రాష్ట్రంలో గత 2-3 నెలలుగా ఏర్పడినటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయనేది ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్రానికి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నది. సో ఇటువంటి పరిస్థితుల్లో డీజీపీ గత 2 నెలలుగా పూర్తి స్థాయిలో దీనిపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల వాళ్ళలో దాదాపు 3 ప్రాంతాల్లో డీజీపీ మకాం వేసి 2-3 రోజుల పాటు ఉండి అక్కడ ఉన్నతాధికారులతో పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి గత 2-3 నెలలుగా మనం చూశాం. సో మావోయిస్టుల కదలిక అనేది చాలా స్పష్టంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మైదాన ప్రాంతానికి వచ్చినట్టు కూడా డ్రోన్ కెమెరాల విజువల్స్ కూడా లీక్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. మావోయిస్టులంతా కూడా రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉన్నది అనేది కూడా విస్తృత ప్రచారం జరుగుతున్నది. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండటానికి గల కారణాలు, అదేవిధంగా మైదాన ప్రాంతాలకు ఎక్కడెక్కడికి షిఫ్ట్ అయ్యారు, ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు, ముఖ్యంగా మావోయిస్టు సానుభూతి పరులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఉన్నారనేది పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. అంతేకాకుండా విరసంకు సంబంధించినటువంటి నేతల అరెస్టు, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు, వరుస ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. ఏఓబిలో దాదాపు ఇప్పటికే 8 మంది చనిపోయారు ఎన్కౌంటర్లో నక్సలైట్స్ మావోయిస్టులు. సో ఈ మావోయిస్టు యాక్టివిటీ పెంపుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒక పక్క విరసం నేతల అరెస్టులతో పాటు ఎన్కౌంటర్లో జరిపోయినటువంటి మావోయిస్టుల ప్రతీకారంగా ఏవైనా యాక్టివిటీ చేస్తున్నారా అనేది పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్, అదేవిధంగా కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సందేహాలు ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి గత 2 నెలలుగా ఉన్నది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, అదేవిధంగా ఏఓబి ఏజెన్సీ ఏరియాలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, ప్రజాప్రతినిధుల భద్రత గురించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇన్సైడ్ పూర్తి స్థాయిలో ఇటు ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి రిపోర్ట్ కావచ్చు, సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి,
మావోయిస్టుల కదలికలు ఏ విధంగా ఉన్నాయి, అంతేకాకుండా మైదాన ప్రాంతాలపై ఎందుకు మావోయిస్టులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు, మైదాన ప్రాంతాల్లో అంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసుకుని వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి కూడా నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఓవరాల్ గా మావోయిస్టులకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి స్థాయిలో ఒక అంచనా వేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో పాటు ముఖ్యంగా అడవులు ఏజెన్సీ ఏరియాల్లో ఉండేటువంటి పూర్తి స్థాయిలో ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది, ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు కోఆర్డినేషన్తో పనిచేసుకుని పూర్తి స్థాయిలో ఈ నిఘా ఏర్పాటు చేసుకొని మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీ జరగబోతుంది అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే డైరెక్ట్గా సీఎంఏ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి, రెండు శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలతో పూర్తి స్థాయిలో ఈ సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మావోయిస్టుకు ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా ఇప్పటికే రెండు మూడు నెలలుగా కూమింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏఓబిలో కూడా ఉన్నది. సో ప్రభుత్వం పోలీస్ శాఖ ఏ విధంగా యాక్టివిటీ ముమ్మరం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలంటే అందుకనే సీఎం హైలెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి దీనిపై కీలక నిర్ణయాలు తీసుకొని పోలీస్ శాఖకు అదేవిధంగా అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతున్నది. దాదాపు 4-5 గంటల పాటు ఈ అత్యున్నత స్థాయి సమావేశం జరిగిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని శాంతి భద్రతల సమస్యలు, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు, అంతేకాకుండా గంజాయి ఇతరత్రాకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఏ విధంగా అరికట్టాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని ఉన్నారు రోజా. రైట్, థ్యాంక్ యూ.